నామినేషన్ ఇస్తున్న రోజు నుంచి ఇప్పటి వరకు చాలా టార్చర్ అనిపించాము. ఈ 3 డేస్ మాకు జనసేన పార్టీ చాలా మాకు చాలా సపోర్ట్ ఇచ్చి ఈ రోజు మేము ఇలా ప్రాణాలతో నా కూతురు నేను బ్రతుకున్నామంటే కారణం దానికి జనసేన పార్టీ అండి. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్ల నేను ఈ రోజు ఇలా బతికి మీ ముందు వీడియోతో మాట్లాడుతున్నానంటే కారణం జనసేన పార్టీ. వాళ్ళ మీద చాలా నిందలేశారండి. నేను విత్డ్రా చేసుకోవడం చాలా ట్రై చేశారు. ఇన్ని రోజులు విత్డ్రా చేసుకోమని చాలా టార్చర్ పెట్టారు ఇప్పటి వరకును, కానీ అది వాళ్ళ వల్ల అవ్వలేదు. ఇక్కడి నుంచి నన్ను నా ఫ్యామిలీని కొంచెం సపోర్ట్ చేయాలని, మాకు సెక్యూరిటీ కూడా కావాలని అడుగుతున్నాను. విత్డ్రా చేసుకునే అవసరం నాకు లేదండి. నేను ఒక వచ్చి ఎస్ఐని నాకు హక్కు ఉంది ఈ నామినేషన్ వేయడానికి. ఎవరు నేను బలవంతంగా నామినేషన్ వేయించలేదు, నా ఇష్టప్రకారం నేను వచ్చాను. జనసేన పార్టీ నాకు పూర్తి సపోర్ట్ ఇచ్చింది. మాకు ఉన్నాయండి, మాకు అవసరాలు ఉన్నాయి. ఎవరు నన్ను కిడ్నాప్ చేయలేదండి. వాళ్ళు కావాలని నా ఫ్యామిలీని సంప్రదించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి నా మీద మొగల్దూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారండి. నేను ఈరోజు ఎస్ఐ గారితో సీఏ గారితో మాట్లాడాను, సార్ నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు, నా సేఫ్టీ కోసం నేను మా చుట్టాల ఇంట్లో ఉన్నాను అని చెప్పానండి. వాళ్ళు కూడా అడిగారు మీకు ఎవరి మీద డౌట్ ఉండి వాళ్ళ పేర్లు చెప్పండి అని చెప్పారండి. వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు సార్ నేను చెప్పాను పేర్లు అని, వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వమని అడిగారండి. ఈరోజు చూసి మాట్లాడతానండి, త్వరలో ప్రెస్ మీట్తో మొత్తం వివరాలు నేను చెప్తాను.